రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి ఈ ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఈ శతాబ్దపు ఒక పెద్ద జోక్గా నేను పరిగణిస్తూ ఉన్నా. ఇంతకంటే దారుణమైనటువంటి అబద్ధం, ఆధారం లేనటువంటి ప్రకటన, నిరాధారమైనటువంటి ఆరోపణ మరొకటి లేదని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకటన నేను ఖండిస్తూ ఉన్నా. ఏ ఆధారం లేకుండా బాధ్యతారహితంగా దళితుడనైనటువంటి నా మీద ఈ నిందారోపణ చేయటం చాలా బాధాకరం, దురదృష్టకరం. అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, సొంత మీడియా ఉందని చెప్పేసి అబద్ధాలని ప్రచారం చేయటం, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇతర పార్టీ నాయకుల మీద బురద జల్లటం, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక సవాల్ కూడా నేను బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారికి నేను విసురుతూ ఉన్నా మీ ద్వారా. మైత్రి సంస్థకు నాకు ఏ సంస్థ అయితే 40 ఎకరాలు పైగా రాజధానిలో భూములు కొన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారో, ఆ సంస్థకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి తెలియచేస్తున్నా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సంస్థకు నాకు కనుక సంబంధం ఉందని చెప్పేసి మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒకవేళ నిరూపించలేకపోతే మీ మంత్రి పదవికి మీరు రాజీనామా చేస్తారా అని చెప్పేసి నేను బుగ్గన రాజేంద్ర ప్రసాద్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సవాల్ విసురుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. నేను చెప్తున్నాను అదే, మైత్రి అనేటువంటి సంస్థ కొన్నటువంటి ఎకరాలు ఒకచోట 45 ఎకరాలని స్క్రీన్ మీద వేశారు, పేపర్లోనేమో 40.8 ఎకరాలు అన్నారు. ఆ సంస్థకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ సంస్థ ఎవరికి సంబంధించిందో కూడా నాకు తెలియదు. అది ఎవరిది, ఎప్పుడు కొన్నారు, ఏమిటనేది అసలు పూర్వపరాలు కూడా తెలియనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ విధంగా ఆరోపణ చేస్తే నేను ఖండించడం జరిగింది. ఈసారి శాసనసభ సమావేశాల్లో చెప్పారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఒక సవాల్ కూడా విసురుతా ఉన్నాను, మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నిరూపించాలి కదా. ఇప్పుడు ఏదో ఒక శాసనసభలో చెప్పటం లేదా పత్రికల్లో రిలీజ్ చేయటం కాదు, నిరూపించండి. మైత్రి అనే సంస్థలో నాకు ఏదైనా సంబంధం ఉందని చెప్పేసి నిరూపించితే అది దానికి నేను బద్దున్నది, చట్టపరమైనటువంటి ఏ శిక్ష విధించినా నేను దాన్ని స్వీకరిస్తాను తప్ప, ఎలాంటి సంబంధం లేనటువంటి మైత్రి సంస్థకు నాకు సంబంధం అంటగట్టడం అనేది, ఇది ఒక దళిత నాయకుడైనటువంటి నన్ను కించపరచడం, అవమానపరచడం, రాజకీయంగా దెబ్బతీయటం, రాజకీయంగా రాజకీయ ప్రతిష్టను దిగజార్చడం, క్యారెక్టర్ అసాసినేషన్ కింద వస్తుంది, పరువు నష్టం దావా కింద కూడా వస్తుంది. కాబట్టి నేను కేసు వేసి కోర్టులో న్యాయాన్ని కోరుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.